हेलो अंडी वीडियो लास्ट वीडियो चप्पन किल्ला वरंगल काकतीय कोटनु शेर चेस्तानु कोटनु पन्नेंडो शताब्दंलो निर्मिंचारु गणपति देवुडु निर्मिंचारु आयन कुमार्ते राणी रुद्रमदेवी कालंलो प्रासिद्धि पोंदिंदी काकतीय कोटनु चूस्ते लाइफ्लो ओक्कसारैना कोटनु कला वैभवान्नि चूसी तीरालसिंदे वाळ्ळु ఆ కాలంలో చేసినటువంటి శిల్పాలను కళాకృతులను చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సి ఈ కోటకి నాలుగు వైపులా నాలుగు ఏకశిలా తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ ఏకశిలా తోరణాలే కాకతీయుల కళా వైభవానికి వారి విశిష్టతకు కూడా నిదర్శనంగా నిలుస్తాయి. అవే కాదు కోటలో ఏ మూల ఏ స్తంభాన్ని చూసినా వారి కళా వైభవాన్ని చూసి ఇప్పుడు ఈ తరమున్న మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులవాల్సిందే. ఈవినింగ్ టైం లో చాలా చక్కటి వాతావరణంలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెక్కినటువంటి నల్లరాతి శిల్పాల మీద కలలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కోటను సందర్శించడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, 25 రూపాయస్ ఉంది. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 20 రూపాయస్. లేజర్ షో కూడా చూడాలి అనుకున్న వాళ్ళకి దీనికి కూడా టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. 6 వరకు కోటను సందర్శించడం కోసం ఎలో చేస్తారు. 6:30 నుంచి 7:30 వరకు లేజర్ షో వేస్తారు. ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజుల మీదకి 3 సార్లు దండయాత్ర వచ్చి 3వసారి కాకతీయ రాజులను వారి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజులను ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు నిర్మించుకున్నటువంటి దేవాలయాలను వీరి కోటను వీరు చాలా పొందిగ్గా కట్టుకున్నటువంటి వీరి శిల్పాలను కూడా చాలా వరకు ధ్వంసం చేశారు. ఇలా ధ్వంసమైన వాటిలో కొన్ని మిగిలిన వాటిని ఈ విధంగా సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. కాకతీయులు ఎక్కువగా శివారాధన చేసేవారు, అందుకే వీరు ఎక్కువగా శివాలయాలను నిర్మించేవారు. అందుకే గణపతి దేవుడి కాలంలోనే 1000 స్తంభాల గుడి రామప్ప గుడిని వారి కళా నైపుణ్యానికి అద్దం పట్టేలా నిర్మించారు. ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ తో శిల్పాలను చాలా చక్కగా రూపొందించారు. చూశారు కదా వీటినే
ఏకశిలా తోరణాలు అంటారు. ఇది మొత్తం ఒకే రాతితో చెక్కారు, అందుకే వీటిని ఏకశిలా తోరణాలు అంటారు. పెద్ద రాయిని తీసుకొని ఈ తోరణాల్లాగా చెక్కారన్నమాట. ఇవి నాలుగు ఉంటాయి, నాలుగు వైపులా నాలుగు ఏకశిలా తోరణాలు ఉంటాయి. కోటలోనే పూజ చేసుకోవడానికి వీలుగా ఒక దేవాలయం నిర్మించుకున్నారు. దేవాలయం పక్కన చిన్న కోనేరును కూడా నిర్మించుకున్నారు. అప్పటిలోనే ఎంతో ఆలోచనతో ఎంతో సౌకర్యంగా ఉండేటట్టు నిర్మించుకున్నారు. ఇంత వైశిష్టం కలిగినటువంటి కాకతీయ రాజుల గురించి, రుద్రమదేవి గురించి, గణపతి దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కోటలోనే సాయంత్రం వేళల్లో లేజర్ షో ప్లే చేస్తూ ఉంటారు. ఈ లేజర్ షో చూస్తూ ఉంటే మనము ఆ కాలంలోకి వెళ్ళి అవన్నీ కళ్ళకు కట్టినట్లుగా చూసినట్టు ఉంటుంది. ఈ కాకతీయుల వైభవం తెలుసుకోవటానికి మనకి కూడా అదొక అద్భుతమైన అవకాశంగా భావించాలి. ఈ వీడియోలో ఆ లేజర్ షో కూడా షేర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. తట్టుకుని స్థిరంగా నిలిచిన ఈ కాకతీయ కీర్తి తోరణాలే ఆ చరిత్రకి ప్రత్యక్ష సాక్షులు. రెండవ క్రోనరాజుతో మొదలైన కాకతీయుల చరిత్ర గురించి ఈ కీర్తి తోరణాలు చెప్పే ఆసక్తికరమైన విశేషాలను వింటూ
తెలుగు జాతి గర్వంగా చెప్పుకొని ఆ స్వర్ణ యుగానికి పయనించండి. అతిథి దేవో భవ, శుభ స్వాగతం. వందల ఏళ్లుగా మా గుండెల్లో పదిలంగా దాచుకున్న మా ప్రభువులను గురించిన మధుర స్మృతుల్ని మీతో పంచుకునే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మహాశిల్పులు మమ్మల్ని చూపించినప్పుడు మా ప్రియతమ ప్రభు శ్రీ 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 గణపతి దేవ మహారాజు కళ్ళల్లో కనిపించిన ఆ ఆనందం, ప్రేమగా నిమిరిన ఆ స్పర్శ, అతిథులకి మమ్మల్ని చూపిస్తూ గర్వంగా మీసం మేలేస్తున్న ఆ దృశ్యం నాకు ఇంకా కనిపిస్తూనే ఉంది. అనునిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారుతుండేది ఈ ఆలయం. పండుగ రోజున వేవేల దీపాల కాంతిలో సంగీత వాద్య గోష్ఠికి, గాయనీ గాయకుల గానానికి వేదికగా నిలుస్తుండేది ఈ ప్రాంగణం. నర్తకులు నాట్యం చేస్తుంటే ప్రజలందరూ సంఘటనలు చూశాం. చతుర రాజకీయాలు, యుద్ధ సన్నాహాలు, వీరోచిత పోరాటాలు, ఆటలు, పాటలు, విజయోత్సవ సంబరాలు అన్నింటినీ చూసిన నిశ్శబ్ద సాక్షులం మేము. చక్రం భూమిలో కూరుకుపోయిందిరా. నిన్న మేము ఎడ్ల బళ్లపై ధాన్య బస్తాలతో అనుముకుంటూ కూస్తుండగా ఒక బండి చక్రం రాయికి తగిలి ఉడిగిల పడి భూమిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటికి రాలేదు. రాత్రి దాన్ని అలాగే వదిలేశాం. తెల్లవారు వెళ్ళి చూద్దాం కదా, మా కళ్ళను మేమే నమ్మలేకపోయాం. ఆ చక్రంలో చక్రం సూర్యకాంతిలో బంగారంలో తగతగా మెరిసిపోతుంది మహారాజా. నిజంగా చక్రముగా ఉన్నది, సందేహం లేదు. అది మహిమగల ప్రదేశమే. జాగ్రత్తగా అక్కడ తగ్గించండి. మేము శ్రీ రామారణ్య శ్రీపాద స్వాముల వారితో వచ్చి చూస్తాం. మహారాజా చెప్పండి స్వామి. మహాశివుడే పిలిచాడు. హర హర మహాదేవ. మహారాజా, ఇది సాధారణమైన మానవ నిర్మిత శివలింగం కాదు. ఆ పరమశివుడి పరుసవీధి లింగ రూపంలో శిలయ్యై స్వయంభూగా పిలిచాడు. మహాప్రసాదం. దీనిలో ఏమైనా నిగూఢార్థం ఉన్నదా స్వామి? ఉన్నది మహారాజా. ఈ శివలింగం చుట్టూ యోజన విస్తీర్ణమున శ్రీచక్రం వేసిన రీతిలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించండి. మీ ఆజ్ఞ మాకు ఏకేశున ఆజ్ఞ. హర హర మహాదేవ. ఆ స్వయంభు శివాలయం కేంద్రంగా బోరుగల్లు కోట, దాని చుట్టూ వృత్తాకారంలో బలిష్టమైన మూడు ప్రాకారాలు ఒకదాని చుట్టూ ఒకటిగా ఒక క్రీస్తు శకం 1157లో యుద్ధం చేస్తున్న పిఠాపుర చాళుక్యులకి సహాయం చేయటానికి వెళ్లిన ప్రోలరాజు దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆయన పెద్ద కుమారుడైన రుద్రదేవుని అద్భుత శిల్పకళా చాతుర్యం ప్రదర్శిస్తోన్న చాళుక్య శిల్పుల్ని రప్పించి మీ కళాభిమానానికి ప్రతీకగా నక్షత్రాకారపు వేదికపై ఒక త్రికూటాలయాన్ని నిర్మిద్దాం. శ్రేయోభిలాషులైన మీ అందరికీ అభివాదం. తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తే మన కర్తవ్యం. శాతవాహనుల కాలం తరువాత
విడిపోయిన తెలుగు వారందరి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి, సఖ్యత కుదరాలి. స్నేహంతోనో బంధుత్వంతోనో లేదా యుద్ధంలో జయించో తెలుగు ప్రజల ప్రాంతాలన్నీ కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోవాలి. అందుకు మీరు సిద్ధమేనా? తన మాటలతో స్పందించిన ప్రజల్లో పెళ్లుపికిన దేశభక్తి ఒకవైపు, సైన్యం చూపించిన ద్విగుణీకృత ఉత్సాహం మరోవైపు, ఒక దివ్యశక్తిలా తోడై గణపతిదేవ మహారాజు తెలుగు వారందరి మధ్య రాజకీయంగా కన్నా సాంస్కృతికంగా ఐక్యతను సాధించగలిగాడు. అంతేకాదు, సురక్షితమైన రాజ్యానికి పటిష్టమైన సరిహద్దులుండాలని, తన పూర్వీకులు మొదలుపెట్టిన ఓరుగల్లు నగర నిర్మాణాన్ని పూర్తిగా దించి దాని చుట్టూ సప్త ప్రాకార పరివేష్టితం అంటే 7 క్రోసుల దూరం వ్యాపించి ఉండేలా 7 ప్రాకారాలతో శత్రుదుర్భేద్యమైన ప్రహారీలని కట్టించాడు. తన రాజ్యం చుట్టూ 72 బురుజుల్ని కట్టించి ఒక్కో దానికి ఒక్కో సైనికాధికారిని నియమించి రక్షణ వ్యవస్థని బలంగా తయారు చేశాడు.